వీక్షణం ప్రజాపక్షం. వెల్కమ్ టు టుడే టీవీ. టుడే బ్రేకింగ్ న్యూస్. నర్సంపేట పట్టణం నూతన రెవెన్యూ చట్టంపై అవగాహన కార్యక్రమం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంస్కరణల్లో ఒకటైన నూతన రెవెన్యూ చట్టం అత్యంత ప్రజాదరణ పొందింది. దశాబ్దాలకు పైగా అనేక భూ సమస్యలు అభివృద్ధికి అడ్డంకిగా మారాయి. వాటన్నింటినీ ఛేదించి ప్రజలకు అనుకూలమైన చట్టాలు రూపకల్పనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి ఈ నూతన రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టారు. కాగా ఈరోజు నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలు వారి యొక్క సొంత ఇంటి స్థలాలు అమ్మకాలు మరియు కొనుగోలు ప్రక్రియలో ఎదురయ్యే అనుమతులు, రిజర్వేషన్ మరియు న్యాయపరమైన సమస్యలను క్లుప్తంగా వివరించి ధరణి వెబ్సైట్ యొక్క ప్రాముఖ్యత గురించి వారు వివరించారు. మున్సిపల్ పరిధిలో ఉన్న వ్యవసాయేతర భూములు, ఇంటి స్థలాలు సంబంధించి వ్యక్తిగత వివరాలు ఖచ్చితంగా ఆన్లైన్లో పొందుపరచుకోవడం ద్వారా భూమి ఎవరిది అనే సమాచారంతో రికార్డుల పర్యవేక్షణలో ఈజీగా ఉంటుందని తెలియజేశారు. జీవో నెంబర్ 5859 ప్రకారం ఒక వ్యక్తికి 125 గజాల. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి గుంటి రజనీ కిషన్, వైస్ చైర్మన్ మునిగల వెంకటరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ కమిషనర్ మరియు స్థానిక ఎంఆర్ఓ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రతిక్షణం ప్రజాపక్షం.